Hi, this is Suresh. Iroju manamu classification of elements lo Doberinier Triad gurinchi maatladamandi. Doberinier Triad definition entante the atomic weight of middle element is nearly the arithmetic or average of first and third elements, or the atomic weights of all three elements are approximately the same. అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్కి ఒక త్రీ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి ఏబిసి అని, ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యావరేజ్ అటామిక్ వెయిట్ ఎంతైతే ఉంటుందో అప్రాక్సిమేట్లీ మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అంతే ఉంటుంది, ఆర్ అప్రాక్సిమేట్లీ ఆ మూడు ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ సేమ్గా ఉంటాయండి. అది వాడు చెప్తున్న డెఫినేషన్ అండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. లిథియము, సోడియము, పొటాషియము. లిథియం అటామిక్ వెయిట్ 7, సోడియం అటామిక్ వెయిట్ 23, పొటాషియం అటామిక్ వెయిట్ 39 అండి. ఈ రెండు యావరేజ్ చేస్తే 23 వస్తుంది అలాగనమాట. కాల్షియము, స్ట్రాన్షియము, బేరియము. కాల్షియం యొక్క అటామిక్ వెయిట్ ఏమో 40, స్ట్రాన్షియం యొక్క అటామిక్ వెయిట్ ఏమో 87.5, బేరియం యొక్క అటామిక్ వెయిట్ ఏమో 137 అండి. క్లోరిను, బ్రోమిను, అయోడిను. క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5, బ్రోమిన్ అటామిక్ వెయిట్ 80, అయోడిన్ అటామిక్ వెయిట్ 127 అండి. అలాగే సల్ఫరు, సెలోనియం, టెలోనియం అండి. సల్ఫర్ అటామిక్ వెయిట్ 32, సెలోనియం అటామిక్ వెయిట్ 79, టెలోనియం అటామిక్ వెయిట్ 127 అండి. అలాగే ఐరన్, కోబాల్ట్, నికెలు. ఐరన్ అటామిక్ వెయిట్ ఏమో 56, కోబాల్ట్ అటామిక్ వెయిట్ ఏమో 59, నికెల్ అటామిక్ వెయిట్ ఏమో 59. ఇక్కడ చూడండి మీరు అప్రాక్సిమేట్లీ సేమ్ అన్నాడు, అదే సెకండ్ డెఫినేషన్ అండి. మనం ఇక్కడ రెండో డెఫినేషన్ చెప్పుకున్నాం కదండి. ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆల్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ ద సేమ్ అంటే దానికి ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ 51 అండి. అంటే దీని అటామిక్ వెయిట్ ఏమో 56, 59 కదండి, అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉంది. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.